ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ చేతులతో తాళి కట్టించుకున్న నేను మీ భార్య కాకుండా ఏమవుతానండి? నా చేత తాళి కట్టించుకోకపోతే సత్యం నేను ఉంచుకున్నట్ట? అవును, దీన్ని ఉంచుకోవడమే అంటారు. మీ అమ్మాయి కంటే ముందే రాధ మనసులో ఈ అమ్మాయి ఉంది. వీళ్ళు ప్రేమించుకున్నారు. అయితే వాళ్ళకే ఎందుకు పెళ్లి చేయలేదు? నా కూతురు గొంతెందుకు కోశారు? మీ అమ్మాయికి నాకు జరిగింది అగ్రిమెంట్ పెళ్లి మాత్రమే. మా అమ్మాయితో అగ్రిమెంట్ పెళ్ళైతే మరి ఈ అమ్మాయితో ఏంటి బాబు? ఇంకేముంది? అక్రమ సంబంధం. ఇతగాడు ఇలాంటి తప్పులు చేస్తూ మన అమ్మాయికి మరో సంబంధం అంటగట్టాడు. ఉంచుకున్న దానికోసం కట్టుకున్న దాన్ని వదిలించుకోవాలనుకుంటున్నావా? అంటే మీరనేదేంటి? మా రాధ సత్యని పెళ్లి చేసుకోవడం కోసం కృష్ణకి విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నాడు అనుకుంటున్నారా? అవును, అందుకే కదా ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. లేకపోతే ఎందుకు పెట్టుకుంటారు? ఫైన్, మీరు అలాగే అనుకోండి. సత్య ఈ ఇంట్లో ఉండడమే మీకు అభ్యంతరం అయితే, సత్యమేళ్ళో తాళి లేకపోవడమే మీకు తప్పైతే, నేను సత్యమేళ్ళో తాళి కడతాను, సత్యనే పెళ్లి చేసుకుంటాను. శభాష్ రాధ, చెప్పుతో కొట్టినట్టు చెప్పావు. కృష్ణ విన్నావుగా, వీళ్ళు ఎంతకి తెగించారో చూశావుగా. నిన్ను కాదని చెప్పి అతగాడు ఇంకెవరినో పెళ్లి చేసుకుంటాడంట. కట్టుకున్న భార్యని కాదని మరో అమ్మాయిని మీరెలా పెళ్లి చేసుకుంటారు? కృష్ణ, ఇక నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. ఈ దుర్మార్గుడు ఏదో ఒకరోజు ఎవరినో ఒకరిని తీసుకొచ్చి ఈ మాట అంటాడని నాకు ముందే తెలుసు. ఈ రాక్షసుడు నీకు వద్దమ్మా, ఈ కాపురం నీకొద్దు, ఈ మెట్టి నీళ్లు కూడా నీకొద్దు. పదమ్మా, మన ఇంటికి వెళ్ళిపోదాం పద. తీసుకెళ్ళండి, అదే నేను కోరుకుంటున్నాను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.